మీలో ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలను దేవుని సేవ కొరకు తర్ఫీదు చేస్తూ ఉన్నారు? మీలో ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలను దేవుని సేవ కొరకు పెంచుతున్నారు? ఒకవేళ దేవుని సేవ అంటే, వెస్లీ గారు ఇప్పుడు మా అబ్బాయిని లాగేసుకుంటారా, దేవుని సేవను సంపూర్ణంగా లాగేసుకుంటారని బాధపడకండి, భయపడకండి, అది కాదు నేను మాట్లాడుతుంది. ఒకవేళ నీ బిడ్డలను దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి సంపూర్ణ సేవకు పిలిస్తే ఇవ్వండి, పర్వాలేదు. అలా కాని పక్షంలో నీ పిల్లలు ఏ పనిలో ఉన్నా వారు దేవుని సేవను సపోర్ట్ చేసేవారిగా, దేవుని సేవను ప్రోత్సహించేవారుగా ఉన్నట్లుగా నీ పిల్లల్ని పెంచుతున్నావా? నేను రోజుకి ఒక్కసారైనా మా ముగ్గురు కూతుర్లకి రిమైండ్ చేస్తాను, అమ్మా మీరు బాగా చదువుకోవాలి, మెడికల్ మిషనరీ అవ్వాలి మీరు దేవుని కొరకు. ఎక్కడైతే సువార్త అందబడ్డం లేదో, ఎక్కడైతే దేవుని సువార్త ఇంకా చేరబడలేదో, మా ధన్య అంటదే, డాడీ నువ్వెన్ని తిరుగుతావో తిరుగు కంట్రీలో, నువ్వు తిరగనవన్నీ నేను తిరుగుతాను అంటున్నావే. అంటే చిన్న వయసులో అనుకున్న కోరిక. యూజువల్గా డాడీ నువ్వు ఎక్కడికి వెళ్తే నన్ను తీసుకెళ్ళాను అంటారేమో పిల్లలు, కానీ ఆమెను ఎప్పుడైనా మీరు అడగండి, ఆమె తనకు తానుగా మాట్లాడుతున్న మాటలు అవి, డాడీ నువ్వు ఎన్ని దేశాలు తిరుగుతావు తిరుగు, నువ్వు వెళ్ళని దేశాలు ఉంటాయి, వాటికి నేను వెళ్తానంది. ఒకరోజు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి నాకు. ఎస్, పిల్లలు దేవుని కోసం అలా పెంచడం, వారు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థానానికి రావాలి, దేవుని సేవలో కొనసాగడం మా ఆలోచన, మా తపన. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? మన బిడ్డలు దేవుని చేతిలో వాడబడే సాధనాలుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు దేవుని చేతిలో వాడబడకపోతే సాతానుడు ఏం చేస్తాడు వాళ్ళని?